అంటే సాధారణంగా అంటే ఉపాస్ నగర్ నాకు ఇప్పుడు దొరకలేదు కాబట్టి మిమ్మల్ని ఆవిడ గురించి కూడా అడిగేస్తుంటాను నేను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాం అంత బిజీ విమన్ అయింది కూడా వర్క్ చేస్తున్నారు బట్ ఇంట్లో ఏ అకేషన్ ని తను మిస్ చేయరు వరలక్ష్మి వ్రతం లేకపోతే కృష్ణాష్టమి ఆవకాయ పచ్చళ్ళు పట్టడం ఎవ్రీథింగ్ అంటే ఎంత బా అనిపిస్తుంది అంటే ఏదో ఇంట్లో మనిషిని చూసినట్టుగానే అనిపిస్తుంది అండ్ మీ మ్యారేజ్ డే కి మీరు చేసుకున్న పార్టీ కూడా పచ్చడి అన్నంతో పార్టీ చేసుకున్నారు దట్ ఇస్ సో ఫన్నీ చాలా బా అనిపిస్తుంది అది We just watched a movie together and then అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చింది తన ఇంట్లో ఒకటి పెట్టింది ఇంకోళ్ళ ఇంట్లో నుంచి ఏదో వస్తే అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అది అన్ని పచ్చళ్ళు ట్రై చేయడం సార్ ఇంకొకటి ఇప్పుడు మీరు ఆర్ఆర్ఆర్ గురించి మీ బాడీకి ఒక ఆకారం తీసుకొచ్చారు ఆ మూవీ కోసం చాలా వర్కౌట్ చేశారు ఇప్పుడు ఇంత బ్రేక్ వచ్చింది కదా అది కంటిన్యూ చేస్తున్నారా మళ్ళీ షూట్ దగ్గర పడిన తర్వాత ఇది కంటిన్యూ చేయాలా ఫ్రాంక్ గా చెప్పండి మోటివేషన్ దొరకడం చాలా కష్టం అండి అండ్ సెల్ఫ్ మోటివేట్ అవ్వడం వెరీ డిఫికల్ట్ ఒక షూటింగ్ ఉంది రాజమౌళి గారు ఫోన్ చేసి ఒక ఫలానా డేట్లో ఇలాంటి ఎపిసోడ్ ఉంది అంటే ఆ మోటివేషనే వేరే సో బట్ ఇప్పుడు ఆ టైం కూడా దాటేసి సెల్ఫ్ మోటివేషన్ ఎలా అవ్వాలో ఎలా మోటివేట్ చేసుకోవాలి మనల్ని వర్క్ ఉన్నా లేకపోయినా లేకపోతే మోర్ దెన్ ఫిజికల్ ఫిట్నెస్ ఇప్పుడు మైండ్ ఫిట్నెస్ కావాలి మెంటల్ ఫిట్నెస్ కావాలి ఐ హవ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ బ్రేకింగ్ డౌన్ అందరూ బాగా కుమిలిపోయారు ఈ దీంట్లో ఎస్పెషల్లీ వర్కింగ్ క్లాస్ పీపుల్ హ్యావ్ రియల్లీ గాన్ డౌన్ అది మెయిన్లీ ఫిజికల్ ఫిట్నెస్ అంటే విత్ బాడీ కాకుండా దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ మెంటల్గా కూడా మీకు హెల్ప్ అవుతుంది సో అది మోర్ ఇంపార్టెంట్ యా మీ రీసెంట్ పోస్ట్ చూస్తే అది అదివ్వండి హెడ్ సేస్ జిమ్ వాట్స్ దట్ ఒకసారి చెప్తారా ఏం పెట్టారు అది ఓకే